రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు కలవని ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లబోతున్నారా? తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ఓ పోస్ట్ ఇది నిజమేనని అంటోంది. తాము ఎంత దూరం ప్రయాణించి వచ్చామనేది కొన్ని ఫోటోలు గుర్తు చేస్తున్నాయంటూ స్మితా సబర్వాల్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్మితా దాస్గా ఉన్నప్పటి యంగ్ ఏజ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఆమె షేర్ చేశారు. తనకు నచ్చిన దారిలోనే ఇన్నాళ్లు నడిచానని, ఇక నుంచి ఇదే కొనసాగిస్తానని ఆమె ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అంటూనే కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ శాఖ ఇన్ఛార్జ్ సెక్రటరీగా, ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీగా ఆమె సేవలు అందించారు. మిషన్ భగీరథ కాళేశ్వరం నిర్మాణంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఈ ప్రాంతానికి ఆమె ఎన్నో సేవలు అందించారు. ఇక ట్రైనీ కలెక్టర్గా, మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ మారుమూల పల్లెలకు మంచినీరు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె. ఇదే గుర్తింపుతో కేసీఆర్ టీంలోకి చేరారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె రాష్ట ప్రభుత్వంతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు కలవని ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లబోతున్నారా? తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ఓ పోస్ట్ ఇది నిజమేనా అనుకుంటోంది. తాము ఎంత దూరం ప్రయాణించి వచ్చామనేది కొన్ని ఫోటోలు గుర్తు చేస్తున్నాయంటూ స్మితా సబర్వాల్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్మితా దాస్గా ఉన్నప్పటి యంగ్ ఏజ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఆమె షేర్ చేశారు. తనకు నచ్చిన దారిలోనే ఇన్నాళ్లు నడిచానని, ఇక నుంచి కూడా ఇదే కొనసాగిస్తానని ఆమె ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అంటూనే కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లబోతున్నారా? ఆమె ట్వీట్ చూసి ఏమనుకోవాలి? ఎస్ స్పందన, అయితే గత కొంతకాలం కూడా అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఐఏఎస్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇటు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. తను కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఇటు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో కూడా ఈమె భాగస్వామ్యంగా ఉన్నారు. కీలక శాఖలు ఇటు ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేశారు. ఇటు ఇరిగేషన్ శాఖలో ఇన్ఛార్జ్ సెక్రటరీతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ కూడా ఆమె సేవలు అందించారు. అయితే ఇటు మెయిన్గా ఇటు మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఈ యొక్క ప్రాజెక్టు విధి విధానాలతో పాటు దీనిలో కూడా ఆమె భాగస్వామయ్యారు. అదే గత 10 సంవత్సరాలు కూడా ఇటు స్మితా సబర్వాల్ కూడా తన పాలనపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు ప్రజాపాలన కూడా ఎందుకంటే ఆమెకు సన్నిహితంగా ఉన్నారు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ నేపథ్యంలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశారు. ఎందుకంటే తను అన్ని సవాళ్లు స్వీకరించే సిద్ధంగా ఉన్నాను. స్మితా దాస్గా అంటే తన తండ్రి పేరు దాస్, స్మితా దాస్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు ఏ స్థాయి నుంచి ఎక్కడ వరకు వచ్చిందనపై కూడా కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఇటు ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసింది. మీ అందరి ప్రేమాభిమానులు తనకు ఉండాలి, తను కొత్త సవాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది కూడా పోస్ట్ పెట్టింది కాబట్టి దీనిపై ఆసక్తి రేగింది. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కీలకంగా పనిచేసింది. ఎందుకంటే ఆమె మారుమూల పల్లె నుంచి పట్టణం వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇటు ట్రైనీ కలెక్టర్గా, మెదక్ జిల్లా కలెక్టర్గా కూడా పనిచేస్తూ మారుమూల పల్లెలకు కూడా మంచినీరు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె. అయితే ఇదే గుర్తింపుతో కేసీఆర్ టీంలో కూడా చేరారు. చేరిన తర్వాత అనాది కాలంలోనే ఇటు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇటు ఇరిగేషన్ శాఖ ఇన్ఛార్జ్ సెక్రటరీతో పాటు
ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ కూడా ఆమె సేవలు అందించారు, ప్రశంసలు కూడా పొందారు. మొత్తం అంతా తనే కూడా మొత్తం పని అంతా కూడా ఆమెనే చూసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో తను సంతృప్తిగా ఉన్నాను. అయితే తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ఓ పోస్టు నిజమని కూడా సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ఇటు కేంద్ర సర్వీస్లోకి స్మితా సబర్ వెళ్తుందంటూ కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. కేంద్ర సర్వీస్లోకి వెళ్లేందుకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దరఖాస్తు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఇక్కడ సంతృప్తిగా వర్క్ చేశాను, ఎన్నో సవాళ్ళను కూడా స్వీకరించాను. కాబట్టి తను ప్రతి ఒక్క సవాల్ను కూడా స్వీకరించి సిద్ధంగా ఉన్నాను, ప్రతి సవాల్ కూడా ఎదుర్కొన్నాను అనేసి కూడా ఆమె పోస్ట్లో చెప్పింది. కాబట్టి తను అన్ని పరిపాలన పరమైన విధానాలు కూడా తీసుకున్నాను, అన్ని విషయాలు కూడా చర్చించిన తర్వాతనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. కాబట్టి మరి కేంద్ర సర్వీసులోకి తను వెళ్లేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనిపై కూడా కొంచెం చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని డిపార్ట్మెంట్ నుంచి అంటే గతంలో ఇటు రేవంత్ రెడ్డికి పడిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా వచ్చి మరి శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ ఎక్కడ స్మితా సబర్వాల్ కనిపించలేదు, ఆమె శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి కొంచెం దూరమైతే మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నది కూడా టాక్ వస్తుంది. మరోవైపు కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు కూడా అనుమతించాలని కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆమె రిక్వెస్ట్ చెప్పింది. కాబట్టి ఈ రోజు పెట్టిన పోస్టుపై కూడా కొంచెం చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు అన్ని దశలకు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేసింది. షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలనా పరమైన విధానంలో అంటే ఆమె ఇటు డిప్యూటీ కలెక్టర్ నుంచి మెదర్కొంటే ఇటు మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ కూడా అన్ని విషయాలు కూడా ఆమె షేర్ జరిగింది. అయితే ఇప్పుడు ఆమె మాత్రం కొంచెం ప్రభుత్వంపై కొంచెం గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ కేంద్ర సర్వీస్లోకి కూడా వెళ్లేందుకు తనకు అనుమతించాలని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దరఖాస్తు చేసింది. కాబట్టి మరి దీనిపై మరి 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయం వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికి అయితే తన సంతృప్తిగా ఉన్నాను, పాలనాపరం విధానం అంటే ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా కీలక శాఖలో వర్క్ చేస్తాను. మరోవైపు ఇటు మిషన్ భగీరథ దానితో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అన్ని తీరుతెన్నులు కానీ ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్ వ్యవహారంలో మాత్రం ఇటు స్మితా సబర్వాల్ కీలకంగా వివరించింది. కాబట్టి ఇటు కొంచెం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, ఈమె మాత్రం తన అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది, కొత్త సవాళ్ళు స్వీకరించినట్టుగా నేను సిద్ధంగా ఉన్నాను, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన సంతృప్తిగా పాలనలో భాగస్వామ్యాలను పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించాలని కూడా ఆమె తన పోస్టులో చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆమె కేంద్ర సర్వీసులోకి అప్లై చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఆమె యొక్క విజ్ఞతను విజ్ఞత తీసుకుంటుందా లేనపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. స్పందన రైట్, థ్యాంక్ యూ సతీష్.